ఇప్పుడు కన్వర్స్ అన్నా కన్వర్స్ అన్నా మీ నేనే ఇష్టం వచ్చేసా మీకు వీడియోలో అయితే మంచిగా లోపల ఎవరు వస్తుంది ఎవరు మాస్క్లకు డబ్బులు మరియు ఇతర వస్తు సామాగ్రిని తీసుకెళ్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారు వారి డీటెయిల్స్ ఏంటంటే నిన్న కాటారాం పోలీస్ స్టేషన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక స్కార్పియో నగదు డబ్బు చాలా పెద్ద ఎత్తున నగదు డబ్బు ఉండాలి. దాంతోపాటు కొన్ని వస్తువులు కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్ కానీ మిగతా వస్తువులు ఉండక అనుమానం మీద ఎస్ఐ కాటారాం తన సిబ్బంది మరియు సిఆర్పిఎఫ్ వాళ్ళ జవాన్లతో పాటు పక్క తీసుకొని విచారిస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ క్యాష్లో 78 లక్షల 57 లక్షల 58 వేల 57 రూపాయలు నెట్ క్యాష్ ఉన్నది. తర్వాత శాంసంగ్ ఉన్నది, తర్వాత ట్యాబ్ శాంసంగ్ ట్యాబ్ మెడిసిన్స్, సిరప్ బాటిల్స్, క్యాషియో వాచెస్, తర్వాత న్యూట్రిషన్ పౌడర్, దాంతోపాటు జిలిటెన్స్, డిటనేటర్స్, వైట్ కలర్ వైట్ టవల్స్, వాళ్ళకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి వస్తే అనుమానం మీద వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ దానిలో ఉన్నటువంటి వ్యక్తి అబ్దుల్ అజీజ్, మహమ్మద్ అబ్దుల్ అజీజ్ అని చెప్పి అంటాడు సత్యాగ్రహ అంటే. అతడు దాదాపు 2009 సంవత్సరం నుంచి అది ఛత్తీస్గఢ్లో అక్కడ ఉన్నటువంటి అక్కడ బీడీ లీవ్ కాంట్రాక్ట్ వాళ్ళ దగ్గర పనిచేస్తూ అక్కడ తర్వాత 2014 నుంచి వెళ్ళి కూడా ఇతడు స్వతహాగా మేనేజర్గా పనిచేస్తూ వాళ్ళ ఎవరైతే అల్లుడు ఉన్నాడో వాళ్ళ అల్లుడు అక్కడ బీడీ లీవ్ కాంట్రాక్టర్గా తీసుకున్నాడు. కాంట్రాక్ట్ తీసుకొని అక్కడ మిడిల్ లీవ్ కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్నారు. అతని దగ్గర కూడా ఇక్కడ మేనేజ్మెంట్ చూసుకునేటోడు